తమ సమస్యల పరిష్కారం కోరుతూ జీవిత బీమా సంస్థ కార్యాలయం వద్ద ఏజెంట్లు ఆందోళన నిర్వహించారు. జీవిత బీమా సంస్థ పరిరక్షణ, ఏజెంట్ల సంక్షేమం నినాదంతో ఎల్ఐసి ఏజెంట్లు సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రీమియం పైన మరియు లేటు ఫీజుపై జీఎస్టీ విధించరాదని, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు ఉండరాదని, ఏజెంట్లు అందరికీ వెల్ఫేర్ ఫండ్, రీక్లెయిమ్ మరియు సిపిఎఫ్ను ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. డైరెక్ట్ మార్కెటింగ్ నిలుపుదల చేసి పెండింగ్లో ఉన్న డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నాయకులు పిఎల్ నరసింహారావు, కె కోటేశ్వరరావు, కిషోర్ కుమార్, గాంధీ, రామ్మోహన్ రావు, కె రాజారావు, కె ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన ఆల్ ఇండియా సెంట్రల్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మొత్తం దేశంలో ఉన్నటువంటి డివిజనల్ ఆఫీసులన్నిటి ముందు కూడా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వాట్సాప్ లో అన్ని డివిజన్స్ నుంచి కూడా మీకు ఫోటోలు వచ్చాయి. చాలా డివిజన్స్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. మన ఎల్ఐసి ఏజెంట్లకు ఎన్నో డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా ఒక ముఖ్యమైన 5 డిమాండ్లను ఫోకస్ చేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతోంది. దాంట్లో ముఖ్యంగా పాలసీల ప్రీమియం పైన, అలాగే లేట్ ఫీజు మీద జిఎస్టీని ఉపసంహరించాలని, అలాగే ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను ఉపసంహరించాలని, అలాగే క్లబ్ మరియు క్లియర్ ఏజెంట్లను పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా డైరెక్ట్ మార్కెటింగ్ను నిలుపుదల చేయాలని, అలాగే ఎల్ఐసి ఏజెంట్లందరికీ మెడిక్లెయిమ్ ఇవ్వాలని చెప్పేసి మనం ఒక 5 డిమాండ్, ఎన్నో డిమాండ్లు ఉన్నప్పటికీ ఒక 5 డిమాండ్లతోటి ఈరోజు ఫోకస్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి ఏ ప్రసాద్ తెలియజేశారు. వాతావరణ సమతౌల్యానికి, పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి ఏ ప్రసాద్ అన్నారు. ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కలు నాటడమే గాక వాటిని పరిరక్షించాలని, నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యానికి పచ్చదనం పెంపొందించడమే పరిష్కారమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యారీ బ్యాగులు వాడకం పూర్తిగా మానేస్తానని, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన పరిసరాలని శుభ్రం చేయడంలో ప్రతిరోజు మరియు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో ఏపీజేఎస్ అమరావతి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం మన నాయకులంతా కూడా ఇక్కడ సమిష్టిగా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా అంటే ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేసి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు మొక్కలను కూడా పెంచి వాతావరణ సమతుల్యతను కూడా సాధించే విధంగా వీరు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈరోజు మన మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. వారందరూ కూడా అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ప్రతి అట్టడుగు ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషను, స్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజున జిల్లా అడ్మినిస్ట్రేషన్ అని చెప్పడానికి సందేహం లేదు. అలాగే మా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, అలాగే మా కృష్ణా జిల్లా ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఈ ఉద్యమంలో నడుంగట్టి ప్రతి ఉద్యోగి, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు మరి రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఇంటిలో మొట్టమొదటగా ఈ యొక్క ప్లాస్టిక్ని నిషేధించేసి అక్కడి నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తే బాగుండని ఒక గొప్ప ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ప్లాస్టిక్ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాము. దానికి సంబంధించి ఏదైతే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా మనం దీన్ని అనేక సోషల్ మీడియాలో మనం చూసుకుంటూ వస్తున్నాం. దీనికి ముఖ్యంగా మనము ప్రతి ఆఫీసులోనూ, ఇంటిలోనే కాదు ఆఫీసులో కూడా, ప్రతి కార్యాలయంలో ఏ సెక్షన్ అయితే ఆ సెక్షను ముందు అక్కడ మనం మొదలు పెడితే చాలా వరకు అరికట్టగలుగుతాం. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధించేటప్పుడు మరి జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఈ ప్లాస్టిక్ కవర్లు అమ్ముతున్నారో దాన్ని కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గుట్కా ప్యాకెట్లు మనం నిషేధిస్తున్నాం. అంతకన్నా దారుణమైన పరిస్థితి ఈ రోజున ప్లాస్టిక్ వినియోగం, ప్లాస్టిక్ సంచులు. నువ్వు వినియోగంలోకి తెస్తున్నావు కాబట్టి అక్కడి నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి పెడుతున్నారు. మనం కొంతవరకు అరికట్టగలుగుతాం. అసలు అక్కడే నిషేధం పెడితే కనుక మొత్తంగా దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన
అవసరం కూడా ఉంది. అనేక మనకు అనేకమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు కూడా మనకు ఉన్నాయి. మొన్న చెన్నైలో నరేంద్ర మోడీ గారిని చూసాం, మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ మరి ఆ రోజున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ బాటిల్స్ కానీ వాళ్ళు తీసేయడం జరిగింది. నివేశ స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులతో పట్టణంలోని పలు వార్డులు కోలాహలంగా మారాయి. ఉగాది నాటికి నివేశ స్థలాలు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన మేరకు పేద వర్గాలకు చెందిన పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా లబ్ధిదారులకు సంబంధించిన జాబితాలు పట్టణంలోని వివిధ వార్డులలో ప్రదర్శించడం, వీటిపై అభ్యంతరాల స్వీకరణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో 1వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ జోగి చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురువారం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు. మన గౌరవ మంత్రి గారు పేరు నాని గారి ఆదేశాల ప్రకారం కమిషనర్ గారి దగ్గర నుంచి మనం 42 వార్డులకు సంబంధించినటువంటి మొన్న గృహానికి ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళల్లో వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ లిస్టు ఈరోజు అందరికీ కూడా అన్ని వార్డుల్లో కూడా ఇచ్చారు. మన వార్డులో కూడా సుమారు 421 మంది ఎలిజిబుల్ లిస్టు మనకి అందింది. వీటిల్లో ఈరోజు రేపు కూడా ఏమన్నా తప్పులు ఉంటే కూడా సరి చేసుకుంటాం. ఈ 421 మందిని కూడా లబ్ధిదారుల్ని పిలిపించి వాళ్ళని పేరుందా లేదా చూసుకున్న తర్వాత వాళ్ళతో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా రాని వాళ్ళకి కూడా ఎందుకు రాలేదనే వెరిఫికేషన్ కార్యక్రమం అన్నమాట ఇది. ముఖ్యంగా ఈరోజు ఏదన్నా ఇంకా మొన్న ఎవరన్నా పెట్టుకోలేని వాళ్ళు ఉంటే కూడా ఈరోజు రేపు కూడా మళ్ళీ మేము కొత్తగా ఈ ఇళ్ల స్థలాల కోసం అప్లికేషన్లు తీసుకుంటాం. దయచేసి మా వార్డు ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరైతే అర్హులైతే అయి ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ మన హౌసింగ్ బోర్డు పార్క్లోని పార్కు దగ్గర మేము ఈరోజు రేపు కూడా అందరం కూడా ఇక్కడే ఉంటాం. మన వాలంటీర్సు, మన సీఓ గారు, మన ఆర్పీలు అందరూ కూడా మీరు ఎవరైనా కానీ మొన్న మిస్ అయిపోయి ఉంటే వచ్చి మీ యొక్క దరఖాస్తు చేసుకోవాలని కూడా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం. 3 స్తంభాల వద్ద ఆశ్రమ జాతర వైభవంగా నిర్వహించారు. 3 స్తంభాల సెంటర్ సమీపంలోని అసిరమ్మ ఆలయం వద్ద జాతర అత్యంత వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఘనంగా ఊరేగించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధికెక్కిన అసిరమ్మ ఊరేగింపు జాతర గత 70 ఏళ్లుగా జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. సంవత్సరాల నుంచి దుర్గమ్మ ఆశ్రమ సంబరాలి గ్రామంలో బలరాంపేటలో తూర్పుకాపు సంఘం తరఫున పెద్దలు ఇక్కడ వేప చెట్టు అంటే అమ్మవారిని ఆ విధంగా వాళ్ళు పెద్దలు ఆ రోజున కొలిచి ఈరోజు వరకు కూడా చిన్న పెద్ద అందరూ కూడా ఆమె ఒక దుర్గమ్మ ఆశ్రమ ఆశీస్సుల కోసం ఆమె ఏమైనా కోరికలు ఉంటే తీరుస్తుందనే పూర్తి నమ్మకంతో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పెద్దలు చేసిన దానికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కార్యక్రమం కంది పాండరంగారావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఇవాళ కూడా అలాగే పెద్దల ద్వారానే ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అలాగే కోరికలు భక్తులు అందరూ కూడా నెరవేరుస్తున్నాయని చెప్పి అమ్మ చేయడం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆట కూడా చేయడం జరుగుతుంది. చిన్నతనం నుంచి అమ్మవారు గుర్తేరేడు కానీ ఎక్కడ ఉండండి. ఎన్ని నెలల క్రితం? ఆ చిన్న వయసులో 5 సంవత్సరాలు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైన 60 సంవత్సరాల నుంచి మా పక్క నుంచి మా వరకు మేము ఒక సంబరాలు అలాగే జరిగిస్తున్నాం. చక్కగా చూస్తున్నాం మా పక్కన అందరూ రకాలుగా ఏమవుతుందంటే గాడి నరసింహారావు 17వ వర్ధంతిని ఈడేపల్లిలో ఘనంగా నిర్వహించారు. గాడి నరసింహస్వామి 17వ వర్ధంతి సందర్భంగా ఈడేపల్లిలోని జట్టి నరసింహారావు ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 42వ వార్డు ఇన్ఛార్జి ధనికొండ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డీ జితేంద్ర, బేతపూడి రవి, పుట్టా కృష్ణార్జున్, మీర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చాకి పట్టణ అధ్యక్షుడిగా చేశాడు. వీటన్నిటికీ మించి నిత్యం ప్రజల్లో మెలుగుతూ ప్రజల యొక్క స్థానికంగా జలాలపేట, సర్కిల్పేట, గెలగలదిండి, బందరుకోట, తన స్వగ్రామమైన పోలాడతెప్ప అటువంటి గ్రామాల్లో నిత్యం సత్సంబంధాలు కలిగి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వ్యక్తిగతంగా కుటుంబాల్లో ఏదైనా కష్టాలు వచ్చినా తానున్నానంటూ ఎప్పుడు వైద్యశాలలో హాజరవుతాం కానీ హాస్పిటల్స్కి హాజరవుతాం కానీ కష్ట నష్టాల్లో పాల్గొనడం కానీ చేస్తూ మాకందరికీ కూడా సమాజంలో ఎలా నలుగురితో కలిసి నడవాలనేది నేర్పాడు.
అటువంటి మిత్రుడు ఒక పడవ ప్రమాదంలో 17 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అతను భౌతికంగా మాకు దూరం అయినప్పటికీ నిత్యం మాతోనే ఉంటాడు. అతనికి ఉన్న మంచి లక్షణాలు నలుగురిని కలుగుపోయే గుణం కానీ, నలుగురి కోసం తెగుతో ఏదైనా చేసే గుణం కానీ మేము కూడా జీవించడం వరకు గుర్తుపెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ప్రజలు ఈ రోజుల్లో నేను సేవ చేసే వాళ్ళకి గుర్తించుకుంటారు. దాంట్లో భాగంగా అనుకోని సంఘటనలో వాళ్ళు మరణిస్తే వాటిని దరిదాపుగా వాళ్ళకి స్నేహితులు శక్తి ఉన్నంత మేరకు తీసుకెళ్ళడం అనేది చాలా దైవ కార్యక్రమం కింద మనం ఇదిగా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆశయాలు మనుషులు చనిపోతారు కానీ భౌతికంగా వాళ్ళ ఆశయాలు అనేది భూమి మీద కొన్ని ఉంటాయి. దాంట్లో భాగంగా స్నేహితులైనటువంటి వీళ్ళు మన అడ్వకేట్ గారు కానీ ఇతర కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. 17 గాడి నరసింహస్వామి గారి 17వ వర్ధం సందర్భంగా వృద్ధులకు పళ్ళు పాలు పంపిణీ చేయడం జరిగింది. ఆయన యొక్క మిత్రబృందం ద్వారా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని సేవాభావంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. దేవుడు జన్మను మాత్రమే ఇస్తాడు, కానీ మనిషి రక్తదానం ద్వారా పునర్జన్మనిస్తాడని అవినగడ్డ డిఎస్పీ రమేష్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా బుధవారం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ డిఎస్పీ ఎం రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని కోరారు. అవనిగడ్డ సిఐ రవికుమార్, ఎస్ఐ సందీప్, ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ప్రజలు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేయగా, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న రక్తనిధి కేంద్రం వారు ఈ రక్తం భద్రపరిచారు. అనంతరం దివిసీమ పరిసర ప్రాంతాలలో ఎక్కువసార్లు రక్తదానం చేసిన గడ్డిపాటి సుధీర్, పర్చూరి చినబాబు, కస్తూరి విజయకుమార్, ఇమ్మడిశెట్టి వెంకటేష్లను డిఎస్పీ దుశ్శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. ఈరోజు అవనిగడ్డ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందండి. ఈ నగర పట్టణంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, ప్రముఖంగా మీడియా మిత్రులు, అదేవిధంగా పురప్రముఖులు, చాలామంది 50 సార్లు ఇచ్చిన వాళ్ళు, 42 సార్లు ఇచ్చిన వాళ్ళు, ఇలా ఎక్కువ టైమ్స్ బ్లడ్ డొనేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దానివల్ల ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందండి. అదేవిధంగా మా వైపు నుంచి మేము ఈ విధమైనటువంటి రక్తదానాన్ని ఇవ్వడం వల్ల, రక్తదానం చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. అదేవిధంగా సమాజంలో చాలామందికి ఈ రక్తం అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇది వినియోగించడం జరుగుతుందని చెప్పి అవగాహన కల్పించడం కోసం కార్యక్రమం నిర్వహిస్తూ, అదేవిధంగా ఎవరైతే అతి ఎక్కువ సార్లు రక్తదానం చేశారో వాళ్ళకి చిరు సన్మానం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం పోలీస్ అమరవీరుల యొక్క సంస్మరణ ఒకసారి వాళ్ళు స్మరించుకుంటూ, అదేవిధంగా ఒక మంచి అలవాటు స్టూడెంట్స్లోని, అదేవిధంగా యూత్లో, ఎస్పెషల్లీ యూత్లో ఈ అలవాటు ఇన్కాల్కులేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తులో చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అలాగే మా కలిసి వచ్చినటువంటి పోలీస్ సోదరులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. గ్రామ సభలలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అభ్యంతరాలను ప్రజలు వెల్లడించాలని మోపిదేవి తహసీల్దార్ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ అన్నారు. మోపిదేవి మండలంలో ఈ నెల 16 నుండి 19 వరకు ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు మోపిదేవి తహసీల్దార్ సుబ్రహ్మణ్య శర్మ వెల్లడించారు. మండల పరిధిలోని 13 పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఆదేశానుసారం ఇవ్వనున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. 19వ తారీఖు వరకు అర్హులైన వారు అర్జీలు సమర్పించవచ్చునని తహసీల్దార్ స్పష్టం చేశారు. మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న మోపిదేవి మండలం తహసీల్దార్గా నేను 14వ తారీఖున మళ్ళీ జాయిన్ అయ్యాను. నాకు సంబంధించాలండి విషయం ఏంటంటే, ఇవాళ నుంచి 19వ తారీఖు వరకు హౌస్ సైట్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హౌస్ సైట్స్ ఇంటి స్థలాల నిమిత్తం ఇవాళ నుంచి 19వ తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించడం జరిగిందండి. ఉదయం పూట మాత్రం మనం చేసింది కొత్తపాలెం చేశామండి. మధ్యాహ్నం 10 గంటల నుంచి 1 గంట వరకు బొబ్బర్లంక కొత్తపాలెం చేశామండి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మళ్ళీ పెదప్రోలు మరియు కుక్కిలిగడ్డ ఈ 2 గ్రామాల్లో కూడా జరుగుతున్నాయి, గ్రామ సభలు జరుగుతున్నాయండి. కనుక ప్రజలందరూ కూడా గ్రామ సభలకు అటెండ్ అయ్యి వారి యొక్క అబ్జెక్షన్స్ ఏమైనా అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియజేసుకోవాలని కోరడం అయిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.